భీమిలో ఉన్న శ్రీ నారాయణ స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం భీమిలో ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాలలో ఆలయ నిధులు 61 లక్షలతో సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం 66 లక్షలతో నిర్మించిన 3 షెడ్లను ప్రారంభించారు. వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో 50 లక్షల అంచనాలతో 2 షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గోవుల కోసం అధునాతన పద్ధతిలో మరిన్ని నూతన షెడ్లను నిర్మాణం చేపడతామని తెలిపారు. కోడెలకు అధునాతన వైద్యం అందిస్తూ నాణ్యమైన దాణ పచ్చిగడ్డి అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడె ముక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి, మీకు కోడె మొక్కును చెల్లిస్తామని చెప్పని అనాది నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతి నిత్యం ప్రతి నెల ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడెల కోసం 66 లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా 1 కోటి 11 లక్షల రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ హయాములుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి